హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిన్నర్ వరల్డ్. నా పేరు త్రినాథు. ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదే మన విటమిన్ B12 లోపం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది నాదొక చిన్న వినపం వీడియోలోకి వెళ్ళబోయే ముందు. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఫస్ట్ అవుతుంది లైక్ అయితే కొట్టేయండి. కమాన్ గట్టినట్టు వీడియో. B12 మిథైల్ కోబాలమిన్ లోపం ముఖ్యంగా శాకాహారుల్లో కనబడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలు తయారీకి అత్యంత అవసరం. మన రోజువారీ అవసరాలలో సగం B12ను మన పాత రక్త కణాల రీసైక్లింగ్ నుంచి లభిస్తుంది. ఇలా రీసైక్లింగ్ ద్వారా వచ్చిన దానిని కాలేయము జీర్ణాశయంలో విడుదల చేస్తే చిన్న ప్రేగులు గ్రహించాలి. ఏదైనా కారణం చేత అలా గ్రహించలేక మనం తిన్న తిండి తాగిన ఆహారం నుంచి అవసరానికి మించి B12 లేకపోయినా, ఒకవేళ ఆహారంలో సరిగ్గా అవసరమైనంతే B12 ఉండి ప్రేవుల్లో సమస్య వలన సరిగ్గా గ్రహించలేకపోతుంటే B12 మెగాడోస్లలో టాబ్లెట్లు దొరుకుతాయి. మనకు కావలసినంత కొన్ని మైక్రోగ్రాముల B12 కాగా ఈ టాబ్లెట్లు 750 మిల్లీగ్రాముల నుంచి 1500 mg లేదా ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 2 తీసుకోవాలి. అవసరానికంటే వేల రేట్లు ఎక్కువగా ఉండడం మూలంగా మెగాడోస్ అనడం జరిగింది. ఇలా మెగాడోస్లో టాబ్లెట్లు ఇచ్చినా కొందరికి పని జరగదు. అలాంటి వారికి సూది మందు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనిని ముక్కుకి వేస్తారు. బీటల్ లోపం వలన ఆగిన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఈ విటమిన్ మన శరీరానికి అంది అందగానే శరీరంలో పునఃప్రారంభమవుతుంది. కానీ ఈ లోపం వలన మన శరీరంలో అప్పటికే జరిగిన డ్యామేజీని బట్టి సమస్య నయం కావడానికి కొద్ది రోజుల పాటు ప్రతిరోజు ఈ విటమిన్ సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఇన్ఫెక్షన్ వలన నరాలు దెబ్బతింటే వాటి రిపేర్ కొరకు ఎక్కువ రోజుల పాటు అవసరమవుతుంది. ఎక్కువ కాలం పాటు మనకి సింప్టమ్స్ తగ్గకుండా ఉంటే అంతకాలము వాడాలి, లేదా వైద్యుడు నిర్దేశించినంతకాలం వాడాలి. కేవలం B12 మాత్రమే కాక ఇతర కాంబినేషన్లో ఉన్న టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు అయినా పక్షంలో వైద్యులు నిర్దేశించిన లేదా దానిపైన రాసిన మోతాదును మించకుండా తీసుకోవాలి. ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ప్రతిరోజు మజ్జిగ చేసుకుని తాగడం, పచ్చి బఠానీలు వండుకొని తినడం, మాంసాహారులు అయితే అప్పుడప్పుడు లివర్ను తినడం ద్వారా ఈ విటమిన్ను పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. ఇంకో బటన్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే వీడియోకి అక్కడ లైక్ కొట్టేయండి. ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలంటే షేర్ చేసేయండి. మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.